హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా రెగ్యులర్ అప్డేట్స్ మీ ఈమెయిల్స్లో పొందండి. దీనికి సంబంధించినటువంటి ఓపెనింగ్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 30/10/2019. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ 21/11/2019. కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 11/12/2019 డేట్ ఇచ్చారు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 21/12/2019. తర్వాత దీనికి సంబంధించిన పోస్టుల యొక్క వివరాలు ఇక్కడ మనము చూడవచ్చు. దీనికి సంబంధించి స్పెషలిస్ట్ కేటగిరీ, సిస్టమ్, స్కేలు, గ్రేడు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కేలు గ్రేడ్ వచ్చి JMGS 1, వేకెన్సీస్ 26, సెక్యూరిటీ ఆఫీసరు 1, సెక్యూరిటీ ఆఫీసరు JMGS 1 గ్రేడ్లో 9, రిస్క్ మేనేజర్ 6, ఫినాన్షియల్ అనలిస్ట్ క్రెడిట్ ఆఫీసర్ 10, ఎకనామిస్ట్ 1, CDO చీఫ్ డేటా సైంటిస్ట్ 1, డేటా అనలిస్ట్ 3, అనలిటిక్స్ సీనియర్ మేనేజర్ 2, డేటా ఇంజనీర్ 2, డేటా ఆర్కిటెక్ట్ 2, CA క్రెడిట్ ఆఫీసర్ 5. ఇవి పూర్తి పోస్టుల యొక్క వివరాలు. రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి చూసుకోవచ్చు మీరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ JMGS 1, SC 4, ST 2, OBC 7, EWS 3, జనరల్ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి 10 ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ అప్డేట్ చేసినటువంటి పోస్టులన్నిటికీ సంబంధించి కూడా రిజర్వేషన్ పరంగా కూడా వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన లింకుని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు చదువుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఏజ్, ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఏజ్ వచ్చేసి 21 నుంచి 28 లోపు ఉండాలి. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అదేవిధంగా సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి 26 నుండి 45 ఇయర్స్ లోపు ఉండాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. ఈ విధంగా ప్రతి పోస్టుకి సంబంధించి సెక్యూరిటీ ఆఫీసర్ 1, రిస్క్ మేనేజర్ 3, రిస్క్ మేనేజర్ 2కి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది. దీని ప్రకారం మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏజ్ లిమిట్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉండే వాళ్ళకి 5 ఇయర్స్, చిల్డ్రన్ ఫ్యామిలీ 1984 రియర్స్లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెమ్యునరేషను అంటే శాలరీ వచ్చేసి JMG స్కేల్ 1కి 23,700 నుండి స్టార్టింగ్ ఉంటుంది. MMG స్కేల్ 2కి 31,705, MMG స్కేల్ 3 42,020, SMG స్కేల్ 4 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జాము నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన సిలబస్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. స్ట్రీము కేటగిరీ క్వశ్చన్స్, సెక్యూరిటీ స్పెసిఫిక్ సెక్యూరిటీ గురించి 60 క్వశ్చన్స్, మ్యాక్సిమం 60 మార్క్స్ కేటాయించారు. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. బ్యాంకింగ్, ప్రజెంట్ ఎకనామిక్ సినారియో, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలకి 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాము టైం వచ్చేసి 60 మినిట్స్ ఇస్తారు. తర్వాత రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ని పెనాల్టీ కింద కట్ చేయడము
జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీకి అప్లికేషన్ ఫీజు లేదు. ఇంటిమేషన్ ఛార్జ్ 50 రూపీసు. తర్వాత ఆల్ క్యాండిడేట్స్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జ్ 50, టోటల్ 550 రూపీస్ ఇక్కడ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్లో క్లియర్గా చదువుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సిగ్నేచర్ కూడా ఫోటో కింద మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.